పదవి విరమణ వయసు 60 ఏళ్లకు పెంచాలి. మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్. ఏపీ మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ప్రిన్సిపల్స్ టీచర్ల పదవి విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని మోడల్ స్కూళ్ల విభాగం కార్యదర్శి రవీంద్రనాథ్ రెడ్డికి విన్నవించినట్లు మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు, ప్రాథమిక పాఠశాలల్లో విలీన ఉపాధ్యాయుల పోస్టుల ఉన్నతీకరణ తదితర అంశాలపై తగిన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాటరేవు చినవీరభద్రుడు హామీ ఇచ్చారని ఎన్డీఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ తెలిపారు. సిపిఎస్ రద్దు, పీఆర్సీ అమలు, ఆర్థిక బకాయిల చెల్లింపు, విద్యాశాఖలో యాప్స్ రద్దు, ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధన తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అపస్ సోమవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేసింది. లేని పక్షంలో నవంబర్ 1 నుంచి 3 దశల్లో పోరాటం చేస్తామని సంఘం అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రమోషన్స్లో హెచ్ఎం ఖాళీలు అనగా 1/11/2020 నాటి ఖాళీలతో పాటు లెఫ్ట్ ఓవర్ వేకెన్సీలు కూడా చూపాలని కోరాము. లీగల్ ఒపీనియన్ తీసుకుని లెఫ్ట్ ఓవర్ వేకెన్సీలు చూపుతామని నవంబర్ 1 మిగిలిన ఖాళీలను ప్రమోషనల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ప్రమోషన్స్లో వేకెన్సీలు బ్లాక్ చేసి చూపడాన్ని గురించి ఫ్యాప్టో ప్రస్తావించగా నవంబర్ 1 మరో పదోన్నతుల షెడ్యూల్ ఇస్తామని, ఈ షెడ్యూల్లో బ్లాక్ చేసిన పోస్టులన్నింటినీ చూపిస్తామని తెలిపారు. నవంబర్ డిసెంబర్ నెలలో రేషనలైజేషన్ నిర్వహించి జనవరి 1 బదిలీలు చేపడతామని తెలిపారు. అంతర్జిల్లా బదిలీలు ఫైల్ ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉందని, వచ్చిన వెంటనే బదిలీలు చేపడతామని తెలిపారు. ప్రమోషన్కి పిలిచే ఉపాధ్యాయులను 1:3 పద్ధతిలో పిలవాలని కోరామని, పరిశీలిస్తామని తెలిపారు. సీనియారిటీ జాబితాలను రూపొందించేటప్పుడు అన్ని జిల్లాల్లో ఒకే విధాన్ని అవలంబించాలని కోరగా తగు సూచనలు చేస్తామని తెలిపారు. పెండింగ్ కారుణ్య నియామకాలు చేపట్టాలి. ఆర్టీసీలో 2016-19 మధ్య చనిపోయిన ఉద్యోగులకు సంబంధించి 750 కారుణ్య నియామకాలను చేపట్టి బాధితులను ఆదుకోవాలని ఎంప్లాయీస్ యూనియన్ కోరింది. వరకట్న నిషేధ చట్టానికి ప్రభుత్వ ఉద్యోగులు కట్టుబడి ఉండేలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 2004 మార్చి 31 తర్వాత పెళ్లి చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు తమెలాంటి వరకట్నం తీసుకోలేదని ప్రకటిస్తూ అఫిడవిట్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. చిరుద్యోగులకు ఆర్థిక భరోసా. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక 100,000 మందికి పైగా వేతనాలు, గౌరవ వేతనాలు పెంపు. హోంగార్డుల నుంచి ఆశాల వరకు అందరికీ ఊరట. తొలి కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకొని అమలు చేసిన సీఎం జగన్. బయోమెట్రిక్ ఆధారంగానే వేతనాలు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇదే అమలు చేస్తున్నాం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ కొత్త కాదు, గతంలోనే ఈ విధానం ఉంది. అయితే కోవిడ్ విపత్తులో సడలింపు, ఇప్పుడు మళ్ళీ అమల్లోకి. సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరైతేనే వేతనాల్లో కోత. ఇందులో తప్పేమీ లేదు, సమస్యలేమైనా ఉంటే పరిష్కరిస్తాం. గ్రామ వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సిఎస్ అజయ్ జైన్.